मुख्यमंत्री रेवंत रेड्डी अधिकार दुर्विनियोगानिकी पाल्पडुतुन्नारनी आरोपिंचारु बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर अर्हत लेकपोयिना तन बावमरदिकी चेंदिन सोदा कंपनीकी 1100 कोट्ल पनुल्नि अप्पगिंचारनी मंडिपड्डारु तेलंगाणालो हामीलनु अमलु चेयडानिकी डब्बु लेवनि चेप्तुन्न रेवंत रेड्डी महाराष्ट्र एन्निकल्लो लब्धि पोंदेंदुकु अक्कडि पत्रिकल्लो याड्ल कोसं 300 कोट्लु खर्चु पेट्टारनि आग्रहं व्यक्तं चेशारु तेलंगाणालो ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా మోదీకి చెప్పారని ఆయన కేంద్రం చెర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు బావమర్దికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి 1137 కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి ఇది శోదా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈ రోజు 1137 కోట్ల వర్క్ అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు అర్హత లేని కంపెనీ అడ్రస్ లేని కంపెనీ ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే ఆ కంపెనీకి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పదంటే వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పని చేస్తారంట ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్ లో 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట ఏ కంపెనీకైతే 2 కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు 8-900 కోట్ల వరకు వాళ్ళు చేస్తారట మరి వాళ్ళకి పైసలు ఎక్కడికి వస్తాయి రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికి ఏమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట ఇది ప్రజలందరూ చూస్తా ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో మీ బావమర్ది కేమో ఇక్కడ అమృతు మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీ కేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి అల్లుడు కోసం ఈ రోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది రుణమాఫీకి డబ్బులు లేవు రైతు బంధుకు లేవు డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకు 2500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు కానీ చాలా విచిత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ హస్ బికమ్ ఏటీఎం మరి మోదీజీ సే పూచనా చాతం మోదీ గారిని అడుగుతా ఉన్నాం మరి తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కేబినెట్ సమావేశంలో కూర్చుంటారు రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1100 కోట్ల వరకు పొంగులేటి గారికి 4350 కోట్ల వరకు ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదా ఆర్టికల్ 191 సెక్షన్ 1 బ్రీచ్ కాదా ఉల్లంఘన కాదా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే క్లాస్ కింద గతంలో మహామహులు తమ పదవులు కోల్పోయారు ఈరోజు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మీద పెట్టిన కేసు ఇదే కేసు కదా తమ వారికి అస్మదీయులకు బంధుమిత్రులకు లాభం చేకూర్చారనే కదా ఆయన మీద పెట్టిన కేసు మరి అదే కేసు వాళ్ళు నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళని మీరు రేవంత్ రెడ్డి మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఎందుకు పెట్టడం మీరు అడుగుతున్నారు నిన్న పొంగులేటి గారు మీకేం పని ఢిల్లీలో అంటున్నాడు అంటే ఢిల్లీకి వచ్చి 26 పైసలు దీని అసమర్థుల కంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఢిల్లీకి వస్తాం ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న కేంద్రంలోని అధికారుల్ని కేంద్రంలోని సంస్థల్ని ప్రెస్ ని కలుస్తాం దేశ ప్రజల దృష్టికి మీ మోసాన్ని తీసుకొస్తాం మీకెందుకు భయమవుతుంది మేము ఢిల్లీకి వస్తే మీకెందుకు ఇబ్బంది అవుతుందని నేను అడుగుతా ఉన్నా మీ అమృత్ స్కామ్ ను మీ సివిల్ సప్లై స్కామ్ ను మీ రెవెన్యూ మినిస్టర్ గారి స్కామ్లను ఒకటి తర్వాత ఒకటిగా ధారావాహికగా సీరియల్ ఎట్లయితే వస్తాయో ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ బయట పెడుతూనే ఉంటాం ఢిల్లీకి వస్తూనే ఉంటాం ఢిల్లీ ద్వారా జాతి మొత్తం దృష్టికి కూడా ఇవాళ ఈ క్రోనీ క్యాపిటలిజం ఈ కరప్షన్ ని ఎండగడతామని చెప్పి